యూనివర్స్ నిత్యం ఎన్నో విచిత్రాలు, మనిషి ఊహకు కూడా అందని అద్భుతాలు జరిగే అంతుచిక్కని విశాల ప్రదేశం అది. కొన్ని సంవత్సరాల క్రితం దాకా కేవలం రాత్రిపూట కనిపించే ఈ పాలపుంతనే మనకు తెలిసిన యూనివర్స్గా భావించేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ ఇంటర్స్టెల్లర్ మిస్టరీస్ని ఒక్కొక్కటిగా సాల్వ్ చేస్తున్నాం. ఎన్నో లైట్ ఇయర్స్ పొడవున్న ఈ ధూళిమేఘాలలో నక్షత్రాల పుట్టుకను కల్లారా చూస్తున్నాం. ఎలాంటి పదార్థాన్నైనా కనికరం లేకుండా మింగేసే ఈ రాక్షస బ్లాక్ హోల్స్ ఉంటాయని తెలుసుకున్నాం. సూపర్నోవాలుగా మారి ఎక్స్ప్లోర్ అయ్యాక ఏర్పడే ఈ అందమైన యూనివర్స్ పెయింటింగ్స్ని కళ్ళకు కట్టినట్లుగా చూస్తున్నాం. వీటి కోసం ఎన్నో అధునాతనమైన టెలిస్కోప్లు భూమి చుట్టూ మరియు భూమిపైన నిత్యం ఈ యూనివర్స్ని అబ్జర్వ్ చేస్తున్నాయి. ఈ వీడియోలో శాస్త్రవేత్తలు ఇతర గెలాక్సీలను ఎలా కనుక్కున్నారు, అసలు ఈ టెలిస్కోప్లు మనకు అందించిన ఈ యూనివర్స్ సీక్రెట్స్ ఏంటి, డార్క్ ఎనర్జీ డార్క్ మ్యాటర్ మన యూనివర్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాయి, ఇలాంటి ఇంటరెస్టింగ్ విషయాలను మీ ముందుకు తీసుకొచ్చాను. ఇరవయవ శతాబ్దపు మొదట్లో మనకు తెలిసిన యూనివర్స్ అంటే మన సన్, దాని చుట్టూ తిరిగే 9 గ్రహాలు, వాటి తర్వాత కంటికి కనిపించే ఈ కొన్ని కోట్ల నక్షత్రాలకు నిలయమైన మిల్కీవే గెలాక్సీ, ఇదే యూనివర్స్ అనుకునేవారు. ఈ కాలంలో సైంటిస్టుల ముందున్న అతిపెద్ద పజిల్ ఇదే. యూనివర్స్ అంటే ఇంతేనా, లేదా మన మిల్కీవే లాంటి గెలాక్సీలు ఇంకా ఉన్నాయా అన్న ప్రశ్నకి సమాధానం కనుక్కునే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. దాదాపు 400 సంవత్సరాల క్రితం గెలీలియో కనిపెట్టిన ఈ చిన్న టెలిస్కోప్ యూనివర్స్లోని ఎన్నో అద్భుత విషయాలను మన కంటికి ఇప్పటికీ చూపిస్తోంది. శాస్త్రవేత్తల మెదడును తొలిచేస్తున్న ఈ ప్రశ్నకు సమాధానాన్ని కూడా ఈ టెలిస్కోప్ చూపించబోతోంది. 1903 జార్జ్ ఎలరీ హేల్ అనే ఈ ఆస్ట్రోనమర్ ఒక పెద్ద టెలిస్కోప్ అబ్జర్వేటోరీని వాతావరణం చాలా థిన్గా ఉండే ఈ ఎత్తైన మౌంటైన్పై నిర్మించాడు. అప్పుడు అతని లక్ష్యం ఒక్కటే, ఈ యూనివర్స్లోని మిస్టరీస్ని సాల్వ్ చేయాలి, మన గెలాక్సీలాగే ఇంకా ఇతర గెలాక్సీలు ఉన్నాయా అని వెతకాలి. కానీ అప్పట్లో ఉన్న ఈ టెలిస్కోప్లలో చాలా వరకు గ్లాస్ లెన్స్లను యూజ్ చేసేవారు. ఈ గ్లాస్ లెన్స్లను యూజ్ చేయడం ద్వారా ఎక్కువ దూరం చూడటానికి టెలిస్కోప్ని ఎక్కువ పొడవుగా తయారు చేయాల్సి వచ్చేది. అలా పొడవు ఎక్కువయ్యే కొద్దీ అందులో నుండి వచ్చే లైట్ బెండ్ అయ్యి క్లియర్ ఇమేజ్ కనిపించేది కాదు. అందుకోసం హేల్ 17th century న్యూటన్ యూజ్ చేసిన మిర్రర్ రిఫ్లెక్షన్ పద్ధతిని యూజ్ చేశాడు. ఈ పద్ధతి ద్వారా అతిపెద్ద కర్వ్డ్ మిర్రర్ని తయారు చేసి ఈ భారీ మౌంట్ విల్సన్ టెలిస్కోప్ని బిల్డ్ చేశాడు. ఈ మిర్రర్ రిఫ్లెక్షన్ పద్ధతి ద్వారా కేవలం కొన్ని అడుగుల టెలిస్కోప్తోనే సుదూరమైన ప్రాంతాలలో ఉన్న అద్భుతమైన ఇమేజ్లను చూడగలిగారు. చుక్కల మధ్యలో చాలా అందంగా కనిపించే ఈ స్ట్రేంజ్ డస్ట్ క్లౌడ్స్ సైంటిస్టులకి పెద్ద పజిల్గా మారాయి. వీటిలో కొన్ని వర్ల్పుల్లాగా మెలితిప్పి ఉంటే మరికొన్ని ఏక్ షేప్లో, మరికొన్ని ఇలా అస్తవ్యస్తంగా కనిపించాయి. అసలు ఇవేంటి, మనకివి ఎంత దూరంలో ఉన్నాయి, అవన్నీ మన మిల్కీవే గెలాక్సీలోనే ఉన్నాయా, లేదా బియాండ్ మిల్కీవే మరో అద్భుత లోకం ఉందా, ఇలా ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలు. ఎగ్జాక్ట్గా అప్పుడే హేల్ తన అబ్జర్వేటరీలో పరిశోధించడానికి ఎడ్విన్ హబుల్ని ఆహ్వానించాడు. హబుల్ ఈ 100-inch టెలిస్కోప్ ద్వారా రాత్రింబవళ్ళు ఈ యూనివర్స్ కేసి చూస్తూ ఉన్నాడు. ఆ టైంలో ఆ నక్షత్రాల గుంపులో ఒక ధూళిమేఘం అతని కంటికి దొరికింది. ఈ టెలిస్కోప్ ద్వారా ఆ ధూళిమేఘం చాలా క్లియర్గా కనిపించింది హబుల్కి. 20వ శతాబ్దపు మొదట్లో
శాస్త్రవేత్తల మదిని తొలిచివేసే ప్రశ్నకి సమాధానం దొరికే సమయమది. యూనివర్స్ అంటే కేవలం మన మిల్కీవే గెలాక్సీ మాత్రమే కాదు, మరెన్నో గెలాక్సీలున్నాయని హబుల్ కనిపెట్టబోతున్నాడు. మరి ఈ అద్భుతమైన స్టార్ నెబ్యులా మిల్కీవే గెలాక్సీలోనే ఉందా లేకపోతే అవుట్ సైడ్ ఉందా అని తెలుసుకోవాలంటే అసలు అది ఎంత దూరంలో ఉందో తెలుసుకోవాలి. కానీ అది అంత ఈజీ కాదు. అప్పుడే హబుల్కి ఒక అద్భుతమైన ఐడియా తోచింది. ఎలా అయితే ఒక కార్ హెడ్ లైట్స్కి దూరంగా ఉన్నప్పుడు చిన్నదిగా కనిపించి అది దగ్గరకు వచ్చే కొద్దీ దాని సైజ్ పెద్దగా కనిపిస్తుందో, అదేవిధంగా ఒక స్టార్ బ్రైట్నెస్ని బట్టి అది మనకు ఎంత దూరంలో ఉందో తెలుసుకోవచ్చు. ఈ కొత్త నెబ్యులాలో నిరంతరం బ్రైట్నెస్ని చేంజ్ చేసే ఒక స్టార్ని అబ్జర్వ్ చేసిన హబుల్ దాని బ్రైట్నెస్ ద్వారా అది మనకు 800,000 లైట్ ఇయర్స్ అవేలో ఉన్నట్లు కనుక్కున్నాడు. మన గెలాక్సీలో చివరన ఉన్న స్టార్ యొక్క దూరం కన్నా అది 10 times దూరంలో ఉంది. అంటే ఈ నెబ్యులా మన మిల్కీవే గెలాక్సీ కన్నా అవుట్ సైడ్ ఉందన్నమాట. ఈ అద్భుతమైన డిస్కవరీ ద్వారా మిల్కీవేనే మన యూనివర్స్ అనుకున్న పర్సెప్షన్ని పూర్తిగా చేంజ్ చేశాడు హబుల్. మన గెలాక్సీకి అవుట్ సైడ్ ఉన్న ఈ గెలాక్సీ పేరు ఆండ్రోమెడా గెలాక్సీ. ఎడ్విన్ హబుల్ దీనితో పాటు మరికొన్ని గెలాక్సీలను కూడా కనుక్కున్నాడు. బట్ ఆ తర్వాత అతను కనిపెట్టబోయే నిజం మరింత సంచలనంగా మారబోతోందని అతను ఊహించి ఉండడు. కాంతిలో దాగున్న ఈ 7 colors డిఫరెంట్ వేవ్ లెంగ్స్ ఉంటాయి. వీటిలో బ్లూ కలర్ చాలా తక్కువ వేవ్ లెంగ్త్ని కలిగి ఉంటే రెడ్కి చాలా ఎక్కువ వేవ్ లెంగ్త్ ఉంటుంది. ఎలాగైతే ఒక కార్ దూరం నుంచి దగ్గరికి పాస్ అయ్యే కొద్దీ అది వెళ్ళేటప్పుడు మనకు సౌండ్ వినిపిస్తుందో, అచ్చం అలానే ఒక స్టార్ మన నుండి దూరం వెళ్ళే కొద్దీ తక్కువ వేవ్ లెంగ్త్ కలిగి ఉన్న బ్లూ కలర్ నుండి రెడ్ కలర్లోకి మారిపోతుంది. దీని ఆధారంతో ఎన్నో ఇయర్స్గా శ్రమించిన హబుల్ ఈ గెలాక్సీలన్నీ కాలానుగుణంగా రెడ్ షేప్లోకి మారిపోతున్నాయని కనుక్కున్నాడు. అంటే ఈ గెలాక్సీలన్నీ మన నుండి దూరంగా జరుగుతున్నాయన్నమాట. అప్పటిదాకా ఈ యూనివర్స్ ఓన్లీ స్టాటిక్గా ఉందనుకున్న మనకు ఎడ్విన్ హబుల్ ఒక్కసారిగా అది స్థిరంగా లేదని, క్షణక్షణం ఎక్స్పాండ్ అవుతుందని చెప్పి యూనివర్స్ అంటే డెఫినేషన్ని మార్చేశాడు. ఆ తర్వాత నాసా ఆయన గౌరవార్థం స్పేస్లోకి పంపిన అద్భుతమైన టెలిస్కోప్ హబుల్. 1990 నింగికెగిసిన ఈ అద్భుతమైన టెలిస్కోప్ ఇలాంటి మరెన్నో కోట్ల గెలాక్సీలు ఉన్నాయని మన కళ్ళకు చూపించింది. ఈ కోట్ల గెలాక్సీలు ఇలా ఎక్స్పాండ్ అవుతున్నాయని కనుగొన్న తర్వాత శాస్త్రవేత్తల మదిలో మెదిలిన మరో ప్రశ్న, ఇవన్నీ ఎక్కడి నుండి మొదలయ్యాయి? ఈ ప్రశ్నకు సమాధానంగానే బిగ్ బ్యాంగ్ థియరీ పుట్టుకొచ్చింది. ఒక సింగిల్ పాయింట్ వద్ద జరిగిన అతిపెద్ద పేలుడు వల్ల స్టార్ట్ అయిన ఈ ఎక్స్పాన్షన్ ఇప్పటికీ ఇలా కొన్ని కోట్ల సంవత్సరాలైనా కూడా ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. క్రమక్రమంగా వేగాన్ని పెంచుకుంటున్న ఈ ఎక్స్పాన్షన్కి కారణం డార్క్ ఎనర్జీ. విశ్వంలో 72% కవర్ అయి ఉన్న కంటికి కనిపించని ఈ మిస్టీరియస్ ఎనర్జీ వల్లనే ఈ యూనివర్స్ అంతు లేకుండా ఇప్పటికీ పరిగెడుతూనే ఉంది. కానీ ఏదైనా ఒక ఎనర్జీ ఉంటే దానికి ఆపోజిట్గా మరో శక్తి కూడా ఉంటుంది కదా, అదే డార్క్ మ్యాటర్. ఈ ఆపోజిట్ ఫోర్స్ యూనివర్స్ ఎక్స్పాన్షన్కి ఆపోజిట్గా పనిచేస్తూ బిగినింగ్ పాయింట్ వైపుకు ఈ యూనివర్స్ మొత్తాన్ని లాగేస్తుంది. ఈ రెండు ఇలా బ్యాలెన్స్గా పనిచేయడం వల్లే ఈ యూనివర్స్ మొత్తం ఒక క్రమంగా నడుస్తోంది. ఎంత అద్భుతం కదా! ఈ అద్భుతమైన యూనివర్స్కి సంబంధించిన మరికొన్ని అబ్బురపరిచే నిజాలేంటంటే, మనకు తెలిసిన యూనివర్స్లో డార్క్ ఎనర్జీ 72% మరియు డార్క్ మ్యాటర్ 23%గా ఉంది. ఆల్మోస్ట్ 95% ఆఫ్ యూనివర్స్ ఇలా ఇన్విజిబుల్గానే ఉంది. అంటే మనకు కనిపించే ఈ కోటానుకోట్ల గెలాక్సీలు కేవలం ఈ యూనివర్స్ మొత్తంలో 5%తో సమానం. హబుల్ టెలిస్కోప్ ద్వారా మనకు తెలిసిన అద్భుతం ఏంటంటే, ఈ యూనివర్స్లో 100 billion గెలాక్సీలున్నాయని. ప్రతి గెలాక్సీలో దాదాపు 100 billion స్టార్స్ కంటే ఎక్కువ స్టార్సే ఉన్నాయి. దీంతో అప్పటిదాకా మనకు తెలిసిన యూనివర్స్ సైజ్ ఒక్కసారిగా 100 billion times పెరిగినట్లయింది.
ఈ అంతరిక్షంలో బిగ్ బ్యాంగ్ యొక్క బిగినింగ్ పాయింట్ని చూడటానికి హబుల్ని 10 రోజుల పాటు ఒక 1 రూపీ కాయిన్ సైజ్లో ఉన్న ఏమీ కనిపించని బ్లాంక్ స్పేస్లో జూమ్ చేసి చూశారు. అందులో చూస్తే కనిపించిన అద్భుతం ఇది. ఇక్కడ ఆల్మోస్ట్ 10,000 గెలాక్సీలు కనిపించాయి. మీరు చూసే ప్రతి చిన్న పాయింట్ కూడా 100 బిలియన్ స్టార్స్ని కలిగి ఉండే ఒక గెలాక్సీ. రీసెంట్గా హబుల్ టెలిస్కోప్లో చేసిన కొన్ని మార్పుల వల్ల బిగ్ బ్యాంగ్ జరిగిన ప్రదేశానికి కేవలం 600 మిలియన్ లైట్ ఇయర్స్లో దూరం ఉన్న గెలాక్సీని కనుక్కున్నారు. ఇదే మనకు తెలిసిన ఫార్థెస్ట్ నోన్ గెలాక్సీ. ప్రస్తుతానికి ఈ యూనివర్స్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ స్పీడ్తో ఎక్స్పాండ్ అవుతున్నప్పటికీ ఏదో ఒక రోజు అది డార్క్ మ్యాటర్ వల్ల తిరిగి బిగ్ బ్యాంగ్ పాయింట్కి క్రష్ అయిపోతుందట. ఇది ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన యూనివర్స్కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. ఈ వీడియో ద్వారా కొన్ని కొత్త సంగతులను మీకు తెలియజేశానని భావిస్తున్నాను. మీకు విలువైన నాలెడ్జ్ ఇవ్వటానికి మా ఛానల్ చేసే ప్రయత్నం ఎన్నటికీ ఆగదు. మీ అద్భుతమైన సపోర్ట్కి ఎన్ని కోట్ల థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. చివరగా మీకోసం ఈ చిన్న జర్నీ చూసి ఎంజాయ్ చేయండి.